मैडम ऐ बीजेपी अम्मकम टीआरएस नम्मकम वाह टीआरएसपी कार्यालय में शनिवार मीडिया समावेश में मालातना ऐदो तरगति मंत्री दयाकर राव विप बालक सुमन वास्तवा बालक सुमन की इच्छा मंत्री पदव बहुत एंकंटे एमए इंग्ली चलो पिलाड़ आयन की इच्छा ओ रीति इरव ऐदो तरगति आये मंत्री अं पीजी बिड अला कुछ चूस्ना తెలంగాణ ఏ మురగబెట్టారని యాత్రలు చేస్తా రాష్ట్రానికి ఒక్క పైస అయినా ఎక్కువ ఇచ్చారా కుటుంబ రాజకీయాలపై మీరా మాట్లాడేది ఆదర్శంగా తీసుకుంటూ అడ్డగోలుగా విమర్శల పెట్రోల్ గ్యాస్ ధరల పెంపుపై ఏమంటారు జనానికి పొట్ట తిప్పలు మోదీకి ఫోటో తిప్పలు ప్యాకేజీల పేరుతో ప్రజల చెవుల్లో క్యాబేజీలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నాయకులపై మంత్రి ఎర్రబెల్లి విప్ బాల్క సుమన్ ఫైర్ వీళ్ళిద్దరు కొంత క్రెడిబిలిటీ ఉన్న నాయకుంతోనన్న ఓ మాట అనిపిరి వీళ్ళు వీళ్ళు మాట్లాడితే ఎవరు నమ్మరు ఏహే వీళ్ళు బచ్చోళ్ళే అని అంటారు జనం బచ్చోళ్ళు వీళ్ళు మాట్లాడితే ఎవరు నమ్మరు తోడేళ్ళ విపక్షాల వ్యవహారం అధికారంపై బీజేపీ కాంగ్రెస్ పగడికలను యాత్రల పేరుతో బీజేపీ అసత్య ప్రచారం అంటూ గుత్తసుకేందర్ రెడ్డి అంటా ఉండు నిజంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే అవకాశం ఉందంటే ఫస్ట్ పార్టీ మారేటైన గుత్తసుకేందర్ రెడ్డి ఏది అధికారం ఉంటే అది జంప్ కొడతా ఉంటాడు టక్క టక్క ఇదే గుత్తసుకేందర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ పైన ప్రభుత్వం పైన ఎన్ని కేసులు నిరకెనా పార్లమెంటరీ సెక్రటరీ అనే పదవులు ఇచ్చి వాళ్ళ క్యాబినెట్ హోదా ఇస్తే ఎట్లా ఇస్తారని కేసులు వేసింది ఈయననే కేసీఆర్ను బండబూతులు తిట్టిండు ఈయన ఈ అంతేందుకు ఈయన ఈయన ఎవరు వరంగల్ పాండు ఈయన ఈయన కథ మామూలా ఈ పాండు కేసీఆర్ నీ జీల దమ్ముంటే నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు మా రేవంత్ రెడ్డి గారిని అని చెప్పి రేవంత్ రెడ్డిని పట్టించిండు వచ్చి ప్రెస్ కాడ కూర్చొని ఇట్లా ఊగుతున్నాడు వీళ్ళు వీళ్ళు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఇప్పుడు కథ తోడేళ్ళలా విపక్షాల వ్యవహారం అట మీకంటే ఆ తోడేళ్ళనే మీకంటే ఏందమ్మా వర్సిటీల పరిధి మార్పు కేఏ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తొలగింపు మూడు యూనివర్సిటీల పరిధిలోకి ఉమ్మడి మీదకట నాలుగు వర్సిటీల పరిధి మార్పున కసరత్ ఈ మీతోటి ఏమవుతుందరా నాయన హైదరాబాద్లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ అగో ఫలించిన మంత్రి పులికేశి కృషి అట పులికేశికి దీనికి సంబంధమే లేదు ప్రతి ఇంచు సాగులోకి పడవ భూముల్లో పసిడి పంట కాళేశ్వరం జలాలకు తోడైన వర్షాలు ఎప్పుడు రాస్తారని అనుకుంటూనే ఉన్నా కాళేశ్వరం జలాలకు తోడైన వర్షాలు అని చెప్పి వాన నీళ్ళే కాళేశ్వరం లేదు లొటపించలేదు ఎస్ఆర్ఎస్పీ నిండింది గేట్లు ఇచ్చారు గేట్లు ఎత్తగిన వాళ్ళకి కిందికి ఇచ్చిపెట్టిరు అది ఈ ఏం చేస్తారు ఇవాళ మీద మల్లన్న సాగర్లోకి నీళ్ళు ఎత్తిపోయి ఇక మళ్ళీ రేపు ఉంటుంది చూడు రేపు అమ్మ దొరసాని పేపర్లా కాళేశ్వరం నీళ్ళు మల్లన్న సాగర్లోకి ఇట్లా దుంకేటువంటి ఫోటోలు వేసి రేపు అద్భుతాలు చూడు రేపు ఎట్టుంటాయో కొత్తగా సాగులోకి 32 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి 32 లక్షల ఎకరాలు ఇక్కడ చూడ్రి ఒక టీఎంసీ నీళ్లకు 6000 ఎకరాలు పడుతుంది 6000 ఎకరాలు కాళేశ్వరం ప్రాజెక్టు సాగు తాగ అన్ని అవసరాలు పోను 200 టీఎంసీలు అనుకుందాం సపోజే చెప్తున్నా 200 టీఎంసీలు 200 టీఎంసీ 6000 ఎకరాలుగా 10000 ఎకరాలు పడుతుంది అనుకుందాం అట్లయినా కానీ 20 లక్షల ఎకరాలే మొత్తం కాళేశ్వరం కథంతో కొడితే కూడా అది కాదు పోదు అందులోకి 20 కాదు 20000 ఎకరాలు కూడా వారదు కానీ 20 లక్షల ఎకరాలే ఇక్కడ రాసింది ఏముంది అన్ని రైతన్నకు దన్నుగా ప్రభుత్వ పథకాలట సోదరులారా ఈ లైవ్ చూస్తున్నటువంటి రైతులారా రైతు బిడ్డలారా ప్రతి ఇంచు సాగులోకి నిజంగా ఈ బడివాయి చెప్తున్నటువంటి ఈ నమస్తే తెలంగాణలో వచ్చే వార్తలను మీరు నమ్ముతున్నారా నమ్మితే కనుక మీరు మీ కామెంట్ని చేయండి నమస్తే తెలంగాణను మేము నమ్ముతాము అంటే ఎస్ అని నమ్మము అంటే నో అని కామెంట్ చేయండి ఇంకా ఈ పేపర్ గురించి ఈ అయిపోయినటువంటి పేపర్ ఇది ఏది ఇది ఇప్పుడు ఎక్కడ పురావస్తు శాఖలో ఎత్తుకోవాల్సినటువంటి పేపర్ ఇది ఆ శిథిలాల్లో దొరకవలసిన పేపర్ ఉన్నత విద్యలో మహిళోదయం మరి మంత్రిమండలా పురుషోదయమా క్షణక్షణం భయం భయం కాబూల్ ఎయిర్పోర్టుకు పోటెత్తిన జనం తెలంగాణ రాష్ట్రంలో కూడా గట్కే ఉంది ఏముంది విమానగరమట శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ నిర్మాణమట బిజినెస్ పోర్టు ఎడ్యూ హెల్త్ సన్ పోర్టులు 1500 ఎకరాలు తీర్చిదిద్దేలా ప్లానింగ్ ఐటీ కంపెనీలు నివాస ప్రాంతాలు విందు వినోదం రవాణా వ్యవస్థలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ నిర్మాణం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ ఎవరి భూములు ఉన్నాయి మై హోమ్ రామేశ్వరరావు భూములు ఈ రామేశ్వరరావు గారి భూములకు గిరాకీ పెంచినందుకు ఇగో ఇదొక దుకాణం ఇక ఇంకోటి ఏంటంటే
ఏరో సిటీ అని పెట్టిరు కదా అందులో 4000 మంది ఉద్యోగులను తీసుకొని రోజు ఐదుగురిని తీసేసుడు నోటీసులు ఇచ్చుడు తీసేసుడు నోటీసులు ఇచ్చుడు అందులో ఈ రామని పాత్ర ఉందంటారు మరి అది ఇంతవరకు చూడాలి కానీ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సుట్టు ఇప్పుడు బిజినెస్ రామేశ్వరరావు ఈ దొంగల ముఠాకు ఉన్నటువంటి ఈ నామాల బ్యాచ్కు ఉన్నటువంటి వేల ఎకరాల భూములకు ఇప్పుడు గిరాకీ తెచ్చి పెట్టాలే దాట్ని రేట్లు డబుల్ చేయాలని ఉద్దేశంతో ఈ దుకాణం తెరుస్తా ఉన్నారు ఇడ ఎయిర్‌పోర్ట్ సిటీ అట పారమాకుల ఇదంతా అందే మొత్తం ఊర్లనే కొని పారేసినాడు ఇగో ఇది కథ అమ్మా ఎటువైన అమ్మా బాలకేశ్యారు అగో రాఖీ గచ్చి రాఖీ వెరీ గుడ్ నమస్తే తెలంగాణ తాజా వార్తలు ఈ పేపర్ కోసం ఇట్ సంబర ఈ పేపర్ ఎవరు చూస్తారు లేడంటే ఇక ఈ పేపర్ పోయి చూస్తారు ప్రజలారా నమస్తే తెలంగాణకు మీరు శుభాకాంక్షలు చెప్తారు రాఖీ సోదరి మనకి నో 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 ఇక ప్రింట్ చేయకూడదు ఆయన ఆ పేపరు ఇక బంద్ చేయరు ప్రింటింగ్ ఆపేరు అప్పుడే అయిపోయింది ఈ పత్రిక పని అయిపోయింది ఈ పత్రిక పని అయిపోయింది ఈ అసలైన ఇంకో పత్రిక రాబోతా ఉంది ఉందా అది ఇవాళ్ళది ఒక ఆయన దగ్గర ఉంది తీసుకురా ప్రజల పత్రిక రాబోతా ఉంది ప్రజల పత్రికను ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా అంటే ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా కాలేదు కానీ మీకు ఇవాల రాఖీ పండగ సందర్భంగా అది చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా నమస్తే తెలంగాణ పరిస్థితి ఇది ఇగో ఆలోపు ప్రజలారా ఆలోపు నిన్న సైబర్ క్రైమ్స్ అంశం చూడండి ఇప్పుడే మీకు మన పేపర్ వస్తుంది మన పేపర్కి సంబంధించిన విషయాలు చూపిస్తా ఇక్కడదే చలో ప్రజలారా ఇదే మన పత్రిక రాబోతుంది ఇంకా ఇవాళ రాఖీ పండగ కాబట్టి మీకు చూపించాలని ఉద్దేశంతో చూపిస్తా ఉన్నాం ఇది చాలా రోజుల నుంచి వర్క్ జరుగుతూ ఉంది సో ఇక్కడ ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒకటే అని చెప్పి నెల్సన్ మండేలాకు సంబంధించినటువంటి కోట్ పెడుతున్నాం ఇక్కడ ఎన్నో కుట్రలు దళిత బంధుపై ఆశలు వదులుకున్న కేసీఆర్ కాంగ్రెస్ లీడర్ల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్న హరీష్ రావు ఉత్కంఠ రేపుతున్న దామోదర్ రాజనరసింహ నివేదిక అంటూ ఇక్కడ అంటే ఇవి కొన్ని రోజుల నుంచి ట్రయల్స్ నడుస్తున్నాయి పూర్తి స్థాయిలో దీన్ని ఇంకా తీసుకురాలేదు ఒక రెండు మూడు రోజుల్లో ఇది వస్తుంది ఇక బరాబర్ ప్రశ్నించి తీరుతాం సమయాన్ని వృధా చేసేందుకే తప్పుడు కేసులు అంటూ నిన్నటికి సంబంధించినటువంటి వార్త ఉంటాయి ఇక చంద్రబాబు కేసీఆర్ కూడా కాంగ్రెస్ నుంచే వచ్చిండ్రు కాంగ్రెస్ ఎందరో నాయకులను తయారు చేసింది కష్టపడే వారి
కష్టపడి పనిచేసే వారికి పార్టీలో గుర్తింపు ఉంటుంది. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బంజారాల బతుకమ్మ తీజ్ పండుగ రాఖీ పౌర్ణమితో శురు, కృష్ణాష్టమితో ముగింపు అంటూ వార్త. ఇక ఢిల్లీలో కుండపోత వాన, 13 ఏళ్లలో ఇది రికార్డు స్థాయి వాన. జలమయమైన లోతట్టు ప్రాంతాలు, రోడ్లపైనే నిలిచిపోయిన వాహనాలు, మెట్రో రైల్ స్టేషన్లోకి చేరిన వరద, రాజ్ఘాట్కు వరద ఎఫెక్ట్ అంటూ వార్త. దళిత బంధుపై విశ్వాసమేలా, ఎన్నికల వాగ్దానాలు ఏమైనాయి, దళిత ముఖ్యమంత్రి పదవి ఏమైంది, ఎందుకు అమలు చేయలేకపోతున్నారు, ఎన్ని పథకాలు తెచ్చినా లాభం లేదా, కేసీఆర్పై ప్రజలు ఆశలు వదిలేసుకుంటున్నారా, కేసీఆర్ ఆశలు వదిలేసుకుంటున్నారా, వదిలేసుకోవాల్సిందే, వారికి అధికారం లేదు, వాహనం జప్తు చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి వ్యాఖ్యలు. సో ఇది పేపర్. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ ఎడిటర్ మీ తిన్మార్ మలనంది. ఇక నీలాంటి నరకుడు పోయిశెట్టి ఎక్కడా లేడు. ఇండియా టుడే సర్వేలో సీఎం ప్లేస్ ఎంతో, అరవింద్ విమర్శలు. కొండ అండా వీడిన ఉత్కంఠ, హుజూరాబాద్ బరిలో కొండా సురేఖ, అభ్యర్థిత్వంపై మెజార్టీ సభ్యుల మద్దతు, రెండుగా చీలిన హుజూరాబాద్ టీఆర్ఎస్ అంటూ వార్త. ఇక ఆన్లైన్ పూజలంటూ టోకరా, సమస్య పరిష్కరిస్తామంటూ టీవీ ప్రకటన, పూజల పేరుతో 18 లక్షలు స్వాహా. ఇది ప్రజలారా, ఇది మన పేపర్, మీ ముందుకు తీసుకురావాలని చెప్పి తీసుకొస్తా ఉన్నా. ఇక అలాగే ఇది సెకండ్ పేజు, ఇది బంజారాల బతుకమ్మ తీజ్ పండుగ పేరు మీద స్పెషల్ వార్త. ఇది ఇక ఇది ఫోర్త్ పేజు, నిన్న కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి వార్త. ఇక అలాగే చేతి దెబ్బకు కారు పువ్వు పల్టీ కొట్టాల్సిందే అంటూ లోపటి పేజీలో ఉన్నటువంటి వార్తలు ఇవి. ఇక ఐదో పేజీలో ఇది ఉంటాయి. ఇక దీంట్లో కూడా స్పెషల్గా రక్షాబంధనం అంటూ, యా ఇక్కడ ఒక సోదరి మని ఇక్కడ ఆఫీస్లో రక్షాబంధనం చేసింది, రక్షాబంధనానికి సంబంధించినటువంటి స్పెషల్ స్టోరీ. ఆ సోదరి మనులకు మనం గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగింది, అది స్పెషల్ వార్త. ఇక ఇది క్రీడలకు సంబంధించినటువంటిది పేజు. ఇక అన్ని పేజీలు రంగుల్లోనే. ఇది మూవీకి సంబంధించినటువంటి పేజీ, మూవీకి సంబంధించినటువంటిది, సినిమాకి సంబంధించినటువంటిది. ఇది మన పేపర్ సోదరులారా. దీంట్లో ఇంకా అంటే చాలా రోజుల నుంచి ట్రయల్స్ అవుతున్నాయి, మీకు ఇవాళ ఎందుకో చూపెట్టాలనిపించింది, రక్షాబంధన్ రోజు అందుకే చూపెడతా ఉన్నా. ప్రజలారా ఈ పేపర్ను ఆశీర్వదిస్తారని చెప్పి మీ అందరినీ మనసారా వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇది అమ్మడానికి పెట్టిన పేపర్ కాదు, ఉచిత సంచికలే ఇవన్నీ. సో ఈ ట్రయల్స్ నడుస్తూ ఉన్నాయి, పూర్తి స్థాయిలో పత్రికను మీ ముందుకు తీసుకొని వస్తా సోదరులారా. సో ఇక మరికొన్ని రోజుల్లో అంటే ఇంకొక 2-3 రోజుల్లో పూర్తి స్థాయి పేపర్ను మనకు అందుబాటులోకి రాబోతూ ఉంది. మీరందరూ ఈ పేపర్ను ఆశీర్వదిస్తారని చెప్పి, అలాగే క్యూ న్యూస్ను, అలాగే క్యూ న్యూస్ ఛానల్ని, మేము చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఎలాగైతే ఆదరిస్తూ ఉన్నారో దీన్ని కూడా అలాగే ఆదరిస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ